తహతహలాడుతున్న కేసీఆర్ సర్కార్ ఆశలన్ని సంక్షేమం పైనే పెట్టుకుందా? దళిత బంధు కులవృత్తులకు చేయూత, గృహలక్ష్మి పదకాల ఓట్లు తెస్తాయని భావిస్తోందా? ఇలా వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పదకాలతో గులాబీ ఆశలు నెరవేరేనా? కేసీఆర్ సంక్షేమ ఫార్ములా హ్యాట్రిక్ విజయాన్ని ఇస్తోందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్షాలన్నీ అధికారం కోసం తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ బీజేపీలు ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశపడుతుంటే ముచ్చటగా మూడోసారి అధికారం కోసం గులాబీ పార్టీ తహతహలాడుతోంది. దీనికోసం పక్కా స్కెచ్ తో ముందుకు వెళ్తున్న గులాబీ బాస్ కేసీఆర్ వచ్చే ఎన్నికలే లక్ష్యంగా మరోసారి సంక్షేమ మంత్రాన్ని నమ్ముకున్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం డబుల్ బెడ్రూమ్, రైతు బంధు పథకాలు. దీంతో పాటు ఆసరా పింఛన్ల పెంపు, వీటితో ఊహించని విధంగా విజయం సొంతం చేసుకున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ మూడోసారి విజయం కోసం మరోసారి సంక్షేమ మంత్రాన్నే తెరమీదకు తెచ్చారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది సర్కార్. దీనిలో భాగంగా మొన్న కొల్లూరులో 15,660 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రెడీగా పెట్టారు. అయితే దీనితో పాటు రాష్ట్రంలో వివిధ చోట్ల నిర్మించిన డబుల్ ఇండ్లను ఎన్నికలలోపే పంపిణీ చేయనుంది. ఇదిలా ఉంటే పేదల్లో డబుల్ ఇండ్లపై ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకున్న సీఎం కేసీఆర్ గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల నగదును సాయంగా ఇవ్వనుంది సర్కార్. దీంతో గృహలక్ష్మితో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,000 మందికి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన దళిత బంధుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమైంది సర్కార్. దీనికోసం బడ్జెట్లో 1,700 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 1,100 మందికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను కట్టబెట్టింది. ఎన్నికల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పంచనుంది. దీంతో దళితులు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదుగుతారని భావిస్తున్న గులాబీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో దళితుల ఓటు బ్యాంకు గులాబీ పార్టీకి కలిసి వస్తుందని భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక దళిత బంధుతో బీసీ బంధు కావాలన్న డిమాండ్ చెక్ చేసేందుకు కులవృత్తులకు చేయూత పథకాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. బీసీల్లో కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి కుటుంబంలోకి ఒక్కరికి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేయనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5,28,000 మంది చేయూత కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ మరో 2 నెలల్లో అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే లబ్ధిదారులకు 1,00,000 రూపాయల చెక్కులను అందించనుంది. దీంతో బీసీల్లో ఎంబీసీలుగా ఉండి రాజకీయంగా ప్రభావం చూపించే కులాలు తమ వైపుకు తిరిగేలా చేయూత పథకం ఉపయోగపడుతుందని నమ్ముతోంది కేసీఆర్ సర్కార్. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం కేసీఆర్ సంక్షేమ మంత్రంతో మరోసారి ప్రజల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 స్కీమ్స్ తమకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠంపై వచ్చేందుకు బాటలు వేస్తాయని బలంగా నమ్ముతున్నారట గులాబీ బాస్. మరి కేసీఆర్ ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.